हाय हेलो अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल प्रकाशम पिल्ला वीडियो वच्चेसी मेनली बी फार्मसी वाल्लकी सेकंड काउंसलिंग एप्पुडु अंड सेकंड वच्चेसी पारामेडिकल नोटिफिकेशन अंड बीएससी नर्सिंग नोटिफिकेशन एप्पुडु अंड थर्ड वन वच्चेसी केएनआरयूएचएस वाल्ल मेरिट लिस्ट एप्पुडु अनेसी ఈ త్రీ టాపిక్స్ గురించి నాకు చాలా 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 కామెంట్స్ వచ్చాయి. సో మీ అందరికి ఒక కన్ఫర్మేషన్ అయితే ఈ మూడిటి గురించి ఇవ్వాలని వచ్చేసాను. ఫస్ట్ వన్ ఏపీ ఎప్సెట్ 2021, సెకండ్ కౌన్సిలింగ్ ఫర్ బీ ఫార్మసీ ఎప్పుడంటే మ్యాక్సిమం ఫిబ్రవరి 1st వీక్లో వస్తుంది, లేకపోతే కొంచెం లేట్ అయినా సరే మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేసి ఉంటుంది. కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మ్యాక్సిమం ఫిబ్రవరి 1st వీక్లో వస్తుంది, ఓకేనా? బీ ఫార్మసీ సెకండ్ కౌన్సిలింగ్ గురించి అయితే మీకు కన్ఫర్మేషన్ వచ్చేసింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పారామెడికల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. పారామెడికల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, నీట్ కౌన్సిలింగ్ కంప్లీట్గా కంప్లీట్ అయిన తర్వాతే పారామెడికల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. పారామెడికల్ నోటిఫికేషన్లో వచ్చేసి బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, అనస్థీషియా, ఆప్టోమెట్రీ, రేడియాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా పారామెడికల్ నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తాయి. ఈ పారామెడికల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వీటన్నిటికీ అప్లికేషన్ అనేది రిలీజ్ చేసినట్లే. ఇంకా పారామెడికల్ నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో వస్తుంది. చాలామంది చాలా లేట్ అయిపోతుంది మ్యామ్ అని చెప్పి పెడుతున్నారు కమెంట్ సెక్షన్లో. సో ప్రతిసారి పారామెడికల్ నోటిఫికేషన్ లేట్ అవుతుంది, ఎందుకంటే ఈ నీట్ కౌన్సిలింగ్ అయిపోయాకే కాబట్టి ఇలానే అవుతుంది. లాస్ట్ టైం కూడా జనవరి 28 రిలీజ్ అయింది అండ్ నెక్స్ట్ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయేటప్పటికి ఏప్రిల్ అయిపోయింది. సో ఎప్పుడు ఇలానే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి కేఎన్ఆర్యుహెచ్ఎస్ మెరిట్ లిస్ట్ ఎప్పుడని చాలామంది కమెంట్ చేశారు. కేఎన్ఆర్యుహెచ్ఎస్ మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 1st వీక్ వస్తుంది లేదా మార్చ్ 1st వీక్ అవుతుంది. సో గాయస్, నేనైతే ఈరోజు బీ ఫార్మసీ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడో క్లారిఫికేషన్ ఇచ్చాను, పారామెడికల్ నోటిఫికేషన్ ఎప్పుడో క్లారిఫికేషన్ ఇచ్చాను అండ్ థర్డ్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ మెరిట్ లిస్ట్ ఎప్పుడో క్లారిఫికేషన్ ఇచ్చాను. సో గాయస్, ఈ వీడియో అయితే మీకు తప్పకుండా యూస్ అయింది అనుకుంటున్నాను. యూస్ అయితే పక్క లైక్ చేసేయండి. ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ బీ ఫార్మసీ సెకండ్ కౌన్సిలింగ్ గురించి కానీ, పారామెడికల్ నోటిఫికేషన్ గురించి కానీ, కేఎన్ఆర్యుహెచ్ఎస్ మెరిట్ లిస్ట్ గురించి కానీ వెయిట్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసేయండి. అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ, కోర్స్ గురించి కానీ, కౌన్సిలింగ్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.